గుంటూరు జిల్లా దాచేపల్లిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సంధ్యారాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అక్టోబర్ 15 నుంచి రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమల్లోకి వస్తుందని, అందులో భాగంగానే మండలం అంతటా 9023 మంది సొంత పొలం రైతులను గుర్తించినట్లు వారు తెలిపారు. ఓపీలు మినహా మిగతా అన్ని వర్గాల్లో కౌలు రైతులను గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. నమస్కారం అండి. దాచేపల్లి గ్రామ రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభలు నిర్వహించి అర్హులైన రైతులందరి దగ్గర నుంచి కూడా జాబితాను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం కల్పించేటటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో విఆర్ఓ గారు, వ్యవసాయ శాఖ తరఫున ఎంపీఓ, పంచాయతీరాజ్ శాఖ తరఫున సెక్రటరీ గారు మీకు 25వ తారీఖు వరకు అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ముందుగా పంచాయతీ ఆఫీసుల్లో ప్రఫార్మా 1 అనేది మనము అంటించడం జరిగింది. అందులో లిస్టులో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, మీ ఫోన్ నెంబర్తో సహా అక్కడ ఉన్నటువంటి ఎంపీఓకి మన వాలంటీర్స్ అందరికీ కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రతి వాలంటీర్ కూడా కౌలు రైతులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వారికి మాత్రమే కౌలు రైతు పత్రాలు, కౌలుకి ఉన్నటువంటి రైతులకు అర్హత ఉంది. కాబట్టి ఈ కేటగిరీకి చెందినటువంటి కౌలు రైతులందరూ కూడా మీరు వర్తించుట ఈ పథకానికి అర్హతకు ఈ పథకం కోసం అభ్యర్థి రేషన్ కార్డును కలిగినటువంటి ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే లబ్ధి జరుగుతుంది. కాబట్టి తర్వాత అంతేకాకుండా బంధుత్వాల మధ్య, అంటే తండ్రి కొడుకు, తల్లి కూతురు, అట్లాగా ఏదైతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకుల మధ్య కౌలు రైతు కార్డులు కూడా చెల్లవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి సహకరిస్తూ పంట పండించే ప్రతి రైతు కూడా ఇది ఈ పథకంలో అర్హత పొందాలని మన గ్రామ వాలంటీర్స్కి, విఆర్ఓస్కి, ఎంపీఓలకి మీ పూర్తి సహకారాన్ని అందించి రైతు సోదరులందరూ కూడా ఈ పథకంలో లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పల్నాడు న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.